ఎంపీగా పోటీ చేసి తీరుతానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విఎచ్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని తెలిపారు. అక్కడ ప్రజలపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశానని అన్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారని విఎచ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. తాను తప్పు చేశానని నిలదీశారు. తనను ఎందుకు పక్కన పెట్టారని అడిగారు. కొత్తగా వచ్చిన వారు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటని విఎచ్ నిలదీశారు. గతంలో కూడా తనకు అన్యాయం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి సమయం దొరుకుతుంది, కానీ మణిపూర్ వెళ్లడానికి మాత్రం సమయం లేదా అని విఎచ్ అన్నారు. దేవుడు పేరు చెప్పుకొని ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదని అన్నారు. గుడులు ఏమన్నా బీజేపీ వాళ్ళవా అని నిలదీశారు. దానికి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగాడు, ఇప్పుడు న్యాయయాత్ర చేస్తుండు. ప్రజలకు న్యాయం దొరకాలని న్యాయయాత్ర చేస్తే ఆయనను కూడా గుళ్ళకు రానిస్తలేరు. గుడి ఇలా అయ్య జాగిరి ఆరబోయి దేవుడు అనేవాడు అందరికి ఒకటే. దేవుడు కూడా పరిశాన్ ఉన్నాడు, ఆయన కృష్ణుడు కూడా అనుకోవచ్చారేమో. వీళ్ళు మానవ సేవ చేయమంటే మానవులు నిడిచిపెట్టి నా సేవ చేస్తున్నారేమో. ఆడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మానవ మహిళలను రోడ్డు మీద నడిపిస్తున్నారు, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అక్కడికి పోయేటందుకు ఒక్కసారి కూడా వీరికి ఆలోచన లేదనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ప్రజల సమస్య తెలుసుకొని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటడా లేదా? అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే రాజస్థాన్ లో గాని, మధ్యప్రదేశ్ లో గాని, ఛత్తీస్గఢ్ లో ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడానికి వారికి ఆలోచన లేదు. గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన, కానీ ఆయన క్యాష్ వైజ్ సెన్సర్ చేయడు, రిజర్వేషన్ పెంచడు, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయడు. అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యం. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయింది కాబట్టి ఇవాళ మా బీసీ పిల్లలు లక్షలాది మంది ఈనాడు జాబ్ లో చేరారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటీల చదివి ఈనాడు ఇంజనీర్లు అవుతున్నారు. అదేవిధంగా ఏదైతే సోషల్ జస్టిస్ దాంట్లో నుంచి ఎస్సీ ఎస్టీ సెపరేట్ చేసి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ చేయడం, అది కేవలం కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగింది. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండుటిని కూడా ఎక్కువ ప్రచారం చేయలేదు. 6 డిక్లరేషన్ తో పాటు ఈ 2 డిక్లరేషన్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు అర్థమైతుంది కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన. ఆఖరుకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ, ఏదైతే హరిజనులకు భూములు ఇచ్చినాయి కానీ ఈనాడు మళ్ళా దొరల పాలన ధరణి పేరున అయింది. నేను నిన్ననే రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కీసర దాయిలో జరిగిన అన్యాయం మీద 94 ఎకరాలు ఏ విధంగా మళ్ళా రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పోయిందో అది ఇచ్చినా, అది నిజమైన కేసు. అది దాన్ని మీరు ఇప్పటివరకైతే హెచ్ఎండిఏకు చెప్పి లేఅవుట్ను ఆపకపోతే మాత్రం ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాన్ని ఆపాలని కోరుతున్నా. అదేవిధంగా నా ఉద్దేశంలో ఈ ఏదైతే కులగర జరిగితే అప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. అది నా ఉద్దేశం. ఏమంటావు? పోటీ చేసి తీర్తా దానికి చూడు.
ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి, ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏఐసీసీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, హాజీపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా ఇవ్వాలి కనుక కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏండ్లు అయిపోయింది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదే విధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకుని 50,000 ఇచ్చి వచ్చిన. అదే విధంగా సిరిసిల్లలో ఉసికే మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నాలెక్క తిరిగినోడు ఎవడున్నాడో చెప్పుమనండి. అదే విధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదే విధంగా బట్టి విక్రమాక ఏది ప్రజా ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా. పని చెయ్యండి ఎవడరా బాబు, నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ పోటీ పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీసీనప్పుడు రంగయ్య నాయుడు, అదేవిధంగా ఆ తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కర్ రావు, అదేవిధంగా రేణుకా చౌదరి, చూడండి ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లుంటే 4 ఎస్సీ ఎస్సీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతా అంటారు, రాహుల్ గాంధీ ఏది వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు రా బాబు. ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో నాలక్క పనిచేసి చూపించమనండి. ఆ కుటుంబానికి లాయల్, నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి. ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు ఒక్కటే నమ్మికున్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన ఆయన మీద, హైకమాండ్ మీద నమ్మికున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి సీటీఆరా, మేము బీసీల ఓట్లు వేసే మిషన్లమా అని అడుగుతున్నా నేను. ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు, నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా పవర్ లో వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. కష్టపడి ఇయ్యాలని కూడా ఆనాడు కేసులు పెట్టిండ్రు, అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా నేను. ఇప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకుంటున్నారు, మంచిదే. ఇలా అవినీతిని బయట పెడుతుంది, మంచిదే. కానీ కేసులు కూడా విత్డ్రా చేయాలా లేదా? ఇవాళ కూడా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఇవాళ కూడా ఖమ్మంలో ఏది ఏఐసీసీలో ప్రోగ్రామ్ చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూ ఇప్పటికి కూడా నా మీద కేసు ఉన్నది. ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు, చాలా మంది కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి గారి ఫోన్ అడ్డతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ అన్ని కేసులు విత్డ్రా చేయాలి. న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నా. కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా పోసి జైలుకు పోయి
పోలీస్ స్టేషన్లు తిరిగారు, వాళ్లకు సరియైన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది, ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా, తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్ర కులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రా అనుమంతన్నా, నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను ఎక్కడ పోలేదండి, నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి రాలేరు, అదేవిధంగా వరంగల్, వరదలపేట, ఖమ్మం, పాలేరు దానికి పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు, ఏది మన మాణిక్రావు చెప్పిండు, ఈ ప్రాంతాల వాళ్ళు మళ్ళా నేను మత్తల్ నారే దేవర కదరా, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి పరిగి వికారాబాద్, అదేవిధంగా మెదక్ నాయరన్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా నేను. పార్టీలో తిరిగిన నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగింది నేను ఒక్కడిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? ఏమంటాడు సికింద్రాబాద్ పోటీ, 7వ పనిచేసి ఆలోచిస్తాను, కొత్త జగ చెప్తున్నా ఎందుకు? నాకు నీ ఆలోచన ఉండొచ్చు, కానీ నేను ఏడ గెలవగలుగుతా అది చెప్పగలుగుతా, కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు? పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండేవన్నా, నేను నిజామాబాద్ అడుగుతీయలే. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు, చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎం జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు, ఎంతో మంది నాయకులను తయారు చేసిన, నేను అందరికీ సాయం చేసిన. ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిండ్రో అది నేను పెట్టిన చెట్టే. ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా. మల్లు అనంతరాము చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ జి చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం. చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. ఆయన కోదాడులో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన. నేను కేవలం వీకర్ సెక్షన్ కాదు, అగ్రకులాల సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎంతమందికి సాయం చేసినా నేను. ఇవాళ అందరికి గుర్తింపు లేదు. ఎంత నేను కేవలం ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి, రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41. ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడు మీదికి చూస్తారు. ఇది ఎక్కడ పంచాయతీ బాబు? నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే పార్టీ ఇంట్రెస్ట్ లా కడుపు కోసుకుంటే పేగులు బయట పడితే పార్టీకి నష్టమని ఊరుకుంటున్నా. నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా నేను, కానీ పార్టీ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా. నాకు తప్పనిసరిగా ఇయ్యాల్సిందే. నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే, నా గొప్పతనం చూడు అడిగితే. నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద. రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తా, గెలిచి తీరుతా, తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్ లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.